రేవంత్ రెడ్డితో ప్రాబ్లం ఏంటంటే పిఎం కిసాన్ వేస్తే రేవంత్ రెడ్డికి కనబడదు. నరేంద్ర మోడీని ప్రశ్నించే దమ్ము లేదు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పిఎం కిసాన్ వేసినా రేవంత్ రెడ్డికి సీమ గుట్టినట్టు కాదు. ఎందుకంటే ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, బీజేపీతో లోపాయికారి ఒప్పందాలు ఉంటాయి. కాబట్టి నేను ఒకటే అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారికి బీజేపీ మీద ఏమన్నా నిజంగా పోరాడాలన్న ఆకాంక్ష ఉంటే గోషామహల్లో డమ్మి అభ్యర్థి ఎందుకు పెట్టిండు, కరీంనగర్లో డమ్మి అభ్యర్థిని ఎందుకు పెట్టిండు, కోరుట్లలో డమ్మి అభ్యర్థిని ఎందుకు పెట్టింది కాంగ్రెస్, ఎవరికోసం? ధర్మపురి అరవింద్ను, బండి సంజయ్ని, గోషామహల్లో రాజాసింగ్ను గెలిపించాలన్న తాపత్రయం ఏంది? నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని, గోషామహల్లో నేను ఇవాళ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, రాజాసింగ్ను ఓడించి చూపెడతాం, బండి సంజయ్ని ఓడించి చూపెడతాం, ధర్మపురి అరవింద్ను కూడా ఓడిస్తాం. బీజేపీని నిలువరించే శక్తి ఈ భారతదేశంలో, ముఖ్యంగా తెలంగాణలో ఇవాళ ఉన్నది అంటే మాకు తెలంగాణలో మాకుంది, బయట వేరే పార్టీలకు ఉంది తప్ప కాంగ్రెస్కి ఆ సీన్ లేదు. కాంగ్రెస్ అవుట్ అయిపోయిన పార్టీ, కాంగ్రెస్ అస్త్ర సన్యాసం చేసిన పార్టీ, ఎన్నికలకు ముందే అస్త్ర సన్యాసం చేసిన పార్టీ. కాబట్టి ఆ పార్టీ ఎంత వాగినా ఏం వాగినా, ఇప్పుడు మేము కూడా చాలా మాట్లాడవచ్చు. నిన్న ఇవాళ మా నాయకుల ఇండ్ల మీద కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి, కానీ ఐటీ దాడులు మా మీదనే జరుగుతున్నాయని బిల్డప్. మేము అట్లా వాళ్ళలాగా చిల్లర రాజకీయం చేయం. మన మా మహేశ్వరంలో మా మంత్రి గారి, సవితా ఇంద్రారెడ్డి గారి దగ్గరి బంధువు ఇంటి మీద ఐటీ దాడైంది. మా మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్రావు గారి ఇంటి మీద ఐటీ దాడైంది. నిన్న కూడా అయినాయి, తాండూరులో అయినాయి. కాబట్టి నేనేమంటున్నా, ఐటీ దాడులు జరుగుతున్నాయి, ఓన్లీ కాంగ్రెస్ల మీద జరుగుతున్నాయా? మరి బీఆర్ఎస్ల మీద కూడా పడ్డారు, ఒక బీజేపీల మీద జరిగాయి. ఇక ఎందుకు జరిగాయో అందరికీ తెలుసు. అది ఎందుకంటే ఇక మీకు ఇంత తెలిసి ఇలా ఏదో తిమ్మిని బమ్మిం చేస్తాం, మసిపూసి మారేడుకాయ చేస్తాం అని రేవంత్ రెడ్డి అనుకున్నా, ఇంకెవరు అనుకున్నా, ప్రజలకు అన్నీ చూస్తున్నారు, అన్నీ తెలుసు. మరి ఇదే రేవంత్ రెడ్డి నోరు ఎందుకు పెగలలేదు పిఎం కిసాన్ ఇచ్చినప్పుడు? రైతు బంధు కాడికి వచ్చేవరకు ఎందుకు ఆగమాగమవుతుండు? రైతు బంధు కొత్త ప్రోగ్రామ్ అయినా కూడా నాకు అర్థం కాదు. 11 సార్లు ఇచ్చినాం, 70 లక్షల రైతుల ఖాతాల్లో 73,000 కోట్ల రూపాయలు జమ చేసిన నాయకుడు కేసీఆర్. రైతు బంధు ఇస్తుంటే రేవంత్ రెడ్డికి వచ్చిన నొప్పి ఏంది, బాధ ఏంది? రైతు బంధు అనేది కేసీఆర్ పేటెంట్, ఇది ఆన్గోయింగ్ స్కీమ్. సారీ, ఆన్గోయింగ్ స్కీమ్, అది కొత్త స్కీమ్ స్టార్ట్ చేయొద్దు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఆన్గోయింగ్ స్కీమ్ ఆపొద్దు. ఆపమని కాంగ్రెస్ కోరడమే తప్పు మొదలు. ఆపమని స్వయం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే పోయి ఢిల్లీలో పిటిషన్ ఇచ్చిండు రైతు బంధు ఆపాలని, అది తప్పు. రైతుల పట్ల వాళ్ళ ప్రేమకు అది నిదర్శనం. నేను ఒకటే అంటా బ్రదర్, అల్టిమేట్గా కాంగ్రెస్ వైఖరి తేట తెల్లమయ్యింది. రేవంత్ రెడ్డి 3 గంటలు అంటుండు, డికే శివకుమార్ 5 గంటలు అంటుండు, మేము 24 గంటలు అంటుండు. మరి ప్రజలు తెలుసుకోవాలి, 3 గంటల, 5 గంటల, 24 గంటల ఏ కరెంటు కావాలి ప్రజలు తెలుసుకోవాలి. నేనైతే బయట ఖుల్లా చెప్తున్నా, కరెంటు కావాలా కాంగ్రెస్ కావాలా తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలి. ఎందుకంటే రెండు కూడా పరస్పర భిన్నమైనవి. కాంగ్రెస్ ఉంటే కరెంటు ఉండదు, కరెంటు కావాలంటే కాంగ్రెస్ ఉండదు. నేను ఇప్పుడు కన్ఫ్యూజన్ అయితే ఏం లేదు. బేగానా షాదీమే అబ్దుల్లా దివానా అని దగ్గర మన దగ్గర సామెత ఉంటుంది. అంటే ఊళ్ళో పెళ్లి కుక్కలాడ ఆవిడ అంటారు తెలుగులో చెప్పాలంటే. ఏమవుతుంది, కర్ణాటక అటర్ గవర్నమెంట్ అని మొత్తం కర్ణాటక రైతులు వచ్చి చెప్తున్నారు. కర్ణాటక రైతులు వచ్చి తెలంగాణలో ఖుల్లా చెప్తున్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి వచ్చి చెప్తున్నాడు 5 గంటల కరెంట్ ఇస్తామని. గవర్నర్ నమ్ముతారా? నాకు అర్థం కాదు. వాళ్ళు ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు కాదు, వాళ్ళు వచ్చి ఇక్కడ బట్టలు చింపుకునే వారు నమ్మరు. అందుకే అంటున్నాను, ఊర్లో పెళ్లికి కుక్కలాడావిడంటే ఒక ఇదే. కర్ణాటక వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రచారం చేసలేదు, నాకు అర్థం కాదు. సింపుల్గా అడుగుతున్నాను, అటర్ఫ్లాప్ గవర్నమెంట్, పోనాడ ఏమైనా మంచి చేసి ఇక్కడికి వచ్చి చెప్పినా అర్థం ఉంది. అటర్ఫ్లాప్ గవర్నమెంట్, అక్కడ ప్రజలే తిడుతున్నారు, అక్కడ ప్రజలే చెంపలేసుకుంటున్నారు, అక్కడ రైతులు ఇక్కడికి వచ్చి చెప్తున్నారు. ఈ దిక్కుమాలంలో కొట్టేసినందుకు కరెంటు పోయిందిరా నాయన, ఆయన వాళ్ళు మీకు రోటేయొద్దు, ఆ తప్పు మీరు చేయొద్దని ఇందిరాపార్టీ దగ్గర ధర్నాలు చేస్తున్నారు. నేనేమంటున్నా అంటే, అట్లాంటి పార్టీని ఎవరైనా నమ్ముతారు కాంగ్రెస్ను అని అనుకుంటే అది వారి విఘ్నత, వారి అవగాహన. సరే, ఎవరెవరో అదే నేనేమంటున్నాను బ్రదర్, ఎవరెవరో ఏదో అంటుంటారు, దానికి మాకు ఏదో నోటీస్ వచ్చింది, దానికి సమాధానం చెప్తాను. యోగిజీ ఆల్సో హెస్ రీనేమ్డ్ హిమ్సెల్ఫ్. ఐ థింక్ యూ షుడ్ ఫోకస్ మోర్ ఆన్ ఉత్తరప్రదేశ్ అండ్ లెస్ ఆన్ అదర్ థింగ్స్. యు నో బీజేపీ ఈజ్ ఆఫ్ నో కాన్సిక్వెన్స్, నో రెలవెన్స్ హియర్ అండ్ ఐ ప్రామిస్ యూ విల్ బీట్ దెమ్ ఇన్ గోషామహల్ ఎస్ వెల్. లాస్ట్ టైమ్ ఉన్నోనే 119 సీటో మేసే ఏకీ సీట్ జీతా థా, వో థా గోషామహల్. ఇస్ బార్ ఆప్సే వాదా కరికే గోషామహల్ భీ జీత్ కే బీజేపీ కో హరాయేంగే, ఔర్ బీజేపీ కో హరానే కీ కాబిలియత్, బీజేపీ కో హరానే కీ తాకత్ అగర్ ఆజ్ తెలంగాణ మే కిసీ మే హై తో సిర్ఫ్ ఔర్ సిర్ఫ్ బీఆర్ఎస్ మే హై, ఉన్మే నహీ, కాంగ్రెస్ మే నహీ. कांग्रेस में ने, एक मिनट, कांग्रेस ने आज गोशा महल में एक डमी कैंडिडेट को टिकट दिया जो नॉन लोकल है, जो वो कहते हैं ना हिंदी में, ना जान ना पहचान, आ गए बनने मेहमान.
तो वो वाला हालचाल। आज बंडी संजय जहां से लड़ रहे हैं करीमनगर, वहां पे भी कांग्रेस ने एक डमी कैंडिडेट को टिकट दिया, और कोरुटला में जहां पे धर्मपुरी अरविंद कंटेस्ट कर रहे हैं बीजेपी के, वहां पे भी कांग्रेस ने डमी कैंडिडेट को टिकट दिया। आज तेलंगाना की जनता को ये सोचना चाहिए, अगर कांग्रेस सीरियस होती इनको हराने के बारे में, बीजेपी को हराने के बारे में, तो क्यों तीनों भी जगह जहां बीजेपी के इंपॉर्टेंट कैंडिडेट खड़ा हुए हैं वहां क्यों ऐसे डमी कैंडिडेट को टिकट दे रही है कांग्रेस? क्या उनके बीच में समझौता है क्या, आपस में क्या है, इसमें राज क्या है, ये बता दें। अब मोदी जी के सबसे बड़े एसेट तो राहुल गांधी हैं। मुझे लगता है कि राहुल गांधी के जो हेल्थ है उसके बारे में सबसे ज़्यादा फिक्र आज हिंदुस्तान में किसी को है तो मोदी जी को है, क्योंकि जब तक राहुल सही सलामत है तब तक मोदी भी महफूज है। बदनसीबी तो यह है कि आज अगर आप देखेंगे पूरे हिंदुस्तान में बीजेपी को कौन रोक रहा है, कौन हरा रहा है? अगर दीदी नहीं होती वेस्ट बंगाल में, वहाँ पर भी बीजेपी जीत जाती। कांग्रेस में तो वो काबिलियत नहीं है, वो सकारात्मक ये नहीं, रवैया नहीं है उनका। आज अगर आप देखेंगे कोलकाता में दीदी रोक रही है, दिल्ली में अरविंद केजरीवाल रोक रहे हैं, चेन्नई में स्टालिन जी रोक रहे हैं, और यहाँ पे हैदराबाद में केसीआर उनके लिए एक अड़चन बन चुके हैं बीजेपी के लिए। एक कांग्रेस पार्टी जहाँ कहीं भी उनको आपस में टक्कर होता है दोनों का, हर जगह कांग्रेस का हार ही हार है। तो मैं इसीलिए कह रहा हूँ राहुल गांधी को अपना खुद का स्टेट और खुद का सीट, पहले अमेठी जीतो, पहले उत्तर प्रदेश जीतो जहाँ से आपकी फैमिली आती है, बाद में बाहर आके कोशिश कर लेना इधर उधर। आप क्यों बीजेपी की फायदा करने की कोशिश क्यों कर रहे हो? आज अगर हम लोग यहाँ बीजेपी को रोक रहे हैं, बीजेपी को हरा रहे हैं, तो आपको क्या इतना क्या टेस्ट पहुँच रहा है, क्यों दुख पहुँच रहा है? वेल, अमित शाह जी सेज लॉट ऑफ थिंग्स, योगी जी सेज लॉट ऑफ थिंग्स, मोदी जी ऑल्सो सेज लॉट ऑफ थिंग्स, बट द फैक्ट इज देयर पार्टी इज नॉट गोइंग टू विन वन सीट ऑल्सो इन तेलंगाना, सो दे आर इररेलेवेंट एज फार एज तेलंगाना इज कंसर्न। आई वुड रादर नॉट रिस्पॉन्ड टू एनीथिंग दैट अ पार्टी विच इज इररेलेवेंट सेज। वी हैव अपोज्ड यूसीसी ओपनली, आर ऑनरेबल चीफ मिनिस्टर, आर पार्टी प्रेजिडेंट हैज कम आउट इन द ओपन सेइंग वी आर अपोज्ड टू इट एंड वी विल अपोज इट टूथ एंड नेल। Whenever it is brought up in Parliament, we will oppose it tooth and nail. सबसे ज़्यादा unemployment अगर कहीं है तो Congress party में है। राहुल गांधी is the most politically unemployed person in India since 2014. तो खुद की नौकरी के लिए आज unemployed पे आके कुछ भी बोलते हैं। मैं एक बात आपको याद दिलाना चाहता हूँ, एक सवाल सीधा पूछना चाहता हूँ। राहुल गांधी में अगर दम है, राहुल गांधी को अगर हिम्मत है, राहुल गांधी अगर सीरियस हैं कुछ काम के बारे में, मैं चार प्रश्न से पूछना चाहता हूँ। पहला प्रश्न ये है, फर्स्ट क्वेश्चन टू राहुल गांधी इज, तेलुगु में बोलता हूँ पहले, बाद में हिंदी में बोलता हूँ। तेलंगाना राष्ट्रम कंटे भारत देशంలో ఏ రాష్ట్రమైన ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగ నియమకాలు చేసిందా రాహుల్ గాంధీ గారు గత 10 ఏళ్లలో? ఉంటే దయచేసి చూపెట్టండి, ఐ డేర్ యూ, ఐ ఛాలెంజ్ యూ। 28 రాష్ట్రాలు ఉన్నాయి భారతదేశం, తెలంగాణ కంటే ఎక్కువ ప్రభుత్వ నియామకాలు, మేము 1,60,083,000 ఉద్యోగాలు భర్తీ చేశాము। రాహుల్ గాంధీకి నేను వెంటనే మీ దగ్గర నుంచి ఇప్పుడే ప్రింట్అవుట్ కూడా పంపిస్తాను, చూసుకోమనండి, చదువుకోమనండి, ఒకవేళ చదువు రాకపోతే పక్కన ఎవరైనా ఉంటే చదివించుకోమనండి। నెంబర్ వన్ క్వశ్చన్, షో మీ వన్ స్టేట్ విచ్ హెస్ డన్ బెటర్ దాన్ తెలంగాణ ఇన్ ప్రొవైడింగ్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ అండ్ రిక్రూట్మెంట్ ఇన్ ద కంట్రీ, not here in the country, number one. Number two, same Rahul Gandhi has promised filling up of vacancies, 2.5 lakh ఉద్యోగాలు భర్తీ చేస్తాం కర్ణాటకలో అన్నారు, సంవత్సరం లోపల భర్తీ చేస్తాం, మొదటి క్యాబినెట్లో సంతకం పెడతాం అన్నారు, వచ్చి 6 నెలలు అయింది, ఒక్క ఉద్యోగానికి నోటిఫికేషన్ ఇచ్చారా రాహుల్ గాంధీ గారు? దమ్ముంటే చెప్పండి, కర్ణాటక ప్రజల్ని మీరు వంచిన మాట వాస్తవం కాదా? మొన్ననే 6 నెలల కిందటనే కహానీలు చెప్పి, కాకమ్మ కబుర్లు చెప్పి మాట తప్పిన మాట వాస్తవం కాదా? ఒక్క ఉద్యోగానికి కూడా ఈరోజు వరకు నోటిఫికేషన్ ఇవ్వని మాట వాస్తవం కాదా? రెండో ప్రశ్న. మూడో ప్రశ్న, రాహుల్ గాంధీ జీవితంలో ఎన్నడన్నా ఒక ఉద్యోగం చేసిండా? ఒక్కరోజన్న ఒక ప్రవేశ పరీక్ష రాసిండా? అసలు ఆయనకు ఉద్యోగం అంటే ఏందో తెలుసా? అసలు ఒక పరీక్ష రాసిండా ఆయన ముఖానికి?
పాస్ అయిందా రాస్తే నేను ఏమంటున్నా అంటే గీసంటూ ఆయన కూడా వచ్చి రాహుల్ గాంధీ ఉద్యోగం రాసినోడు కాదు ఉద్యోగం చేసినోడు కాదు ఒక పరీక్ష రాసినోడు కాదు రేవంత్ రెడ్డి జీవితంలో ఒక రోజు ఉద్యోగం చేయలేదు ఇక వీళ్ళు కూడా వచ్చి నిరుద్యోగుల గురించి మాట్లాడితే మరి మేము ఏమనాలి బ్రదర్ నేను జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీ వాళ్ళు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పెడితే 16 యూనివర్సిటీల ఆల్ ఇండియా కామన్ ఎంట్రన్స్ రాసి ఆ పరీక్ష పాస్ అయ్యి ఎంఎస్సీ బయోటెక్నాలజీ చదువుకున్నా జీమాట్ రాసిన టోఫెల్ రాసిన అమెరికాలో యూనివర్సిటీలో సీటు తెచ్చుకొని పోయి చదువుకున్నా చదువుకొని ఆ రేంజ్లో అక్కడ ఇంటర్వ్యూలకు పోయి దానికి పోయి దీనికి పోయి తంటాలు పడి ఉద్యోగం సంపాదించుకొని ఉద్యోగం చేసిన నేను ప్రవేశ పరీక్షలు రాసినోడ్ని ఇంటర్వ్యూలు హాజరైనోడ్ని ఉద్యోగం చేసినోడ్ని రాహుల్ గాంధీ ఒక్కొక్క రోజన ఉద్యోగం చేసిండా ఒక పరీక్ష రాసిండా రేవంత్ రెడ్డి ఒక్క రోజన ఉద్యోగం రాసిండా పరీక్ష చేసిండా ఏం తెలుస్తుంది వాళ్ళకు పరీక్షల బాధ ఏం తెలుసు ఒక ఆయననేమో ప్రివిలేజ్ కిడ్ బాన్ విత్ గోల్డెన్ స్పూన్ ఇంకొక ఆయననేమో బాన్ విత్ బ్లాక్ మెయిల్ గోడల మీద సున్నాలు వేసుకుంటూ ఇలా దేశానికి కన్నాలు వేసే స్థాయికి ఎదిగిండు ఇంకట్లాంటి వాళ్ళని పట్టుకొని ఇలా వాళ్ళు మేము కూడా నిరుద్యోగుల గురించి మాట్లాడతామంటే నేనేమంటున్నా ఇక మరి మేమేమనాలి నేను కుళ్ళ అడుగుతున్నా 1,60,000 ఉద్యోగాలు మేము భర్తీ చేసినాం రాహుల్కి ఇలా లిస్టు పంపుతా చూసుకోమనండి ఇంకొక మాట నేను అడుగుతున్నా 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా రాష్ట్రంలో సంవత్సరానికి 1,000 ఉద్యోగాలు ఇచ్చింది మీరు 10 ఏళ్లలో 10,000 ఉద్యోగాలు నింపింది మీరు మేము సంవత్సరానికి 16,000 ఉద్యోగాలు ఇచ్చినాం మొత్తం 10 ఏళ్లలో 1,60,000 ఉద్యోగాలు నింపారు మీరు వచ్చి మాకు చెప్పుడు ఏంది గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించినట్టు మీకంటే 16 రెట్లు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిన పట్టుకొని ఏ బేసిస్లో మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు ఏం మాట్లాడుతున్నారు కామన్ సెన్స్ ఉందా రాహుల్ గాంధీకి కానీ రేవంత్ రెడ్డికి కానీ అందుకే అడుగుతున్నా తెలంగాణ యువతను కూడా అడుగుతున్నా ఈ పిచ్చోళ్ళు రాజకీయ నిరుద్యోగుల మాటలకు ఆగం కాకండి వీళ్ళిద్దరు ఉద్యోగాల కోసం మిమ్మల్ని మీ జిందగీలు ఖరాబ్ చేసే చక్కర్లో ఉన్నారు నేను స్పష్టంగా చెప్తా ఉన్నా కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా ఉంటే ప్రక్షాళన చేస్తాము ఇంకా ఉద్యోగాల భర్తీలు ఏవైతే చేయాలో అవన్నీ కూడా చేస్తాము డిసెంబర్ 4 నాడు నేను స్వయంగా అశోక్ నగర్కి పోతాను ఉద్యోగార్థులతో కూర్చుంటాను వాళ్ళతో ఊరికే నేను ఒక్కడనే పోను అధికారులను కూడా తీసుకొని పోతాను కూర్చొని వారితో ఆ రోజు జాబ్ క్యాలెండర్ తయారు చేస్తాను వాళ్ళ జాబ్ క్యాలెండర్ కూడా ఏందని నాకు అర్థం కాదు 1 ఏప్రిల్ విడుదలనట ఎవరు నుళ్ళు బనాయిస్తుంది 1 ఏప్రిల్ అంటే అందరికీ తెలుసు ఫూల్స్ డే రాహుల్ గాంధీస్ డే అది ఇట్ ఈస్ రాహుల్ గాంధీస్ డే పప్పు దివస్ సో మరి డెఫినెట్గా ఆయన ఎంత ఉల్లు బనాయిస్తుందో దాంతోనే చెప్పొచ్చు ఆయన జీవితంలో ఉద్యోగం చేయనోడు వచ్చి అది కూడా పార్లమెంట్ ఎలక్షన్లు ఎప్పుడు ఉంటాయో అందరికీ తెలుసు పార్లమెంట్ ఎలక్షన్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుందో తెలుసు అన్నీ తెలిసి అందులో నేను జాబ్ నోటిఫికేషన్లు ఇస్తా అంటే ఇది ప్రజలను పిచ్చోళ్ళని చేసుడు కాకపోతే పిల్లలను పిచ్చోళ్ళని చేసుడు కాకపోతే అంత పిచ్చోళ్ళకి కనబడుతున్నారు తెలంగాణ పిల్లలు మీకు ఐ థింక్ వి హావ్ సెడ్ ఎనఫ్ లెట్స్ ఫోకస్ ఆన్ దీక్షా దివస్ ఐ థింక్ వి హావ్ సెడ్ ఎనఫ్ థ్యాంక్ యూ